గురించి సపోటా ఐస్ అండ్ సపోటా జ్యూస్ ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం మా ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మీకు నేను సపోటా జ్యూస్ ఎలా రెడీ చేసుకోవాలో సింపుల్గా చూపిస్తానండి ముందుగా సపోటా కాయలు తీసుకోవాలి ఒక కప్పు పంచదార ఒక గ్లాస్ పాలు ముందుగా మనం సపోటా పళ్ళని ఈ విధంగా క్లీన్ చేసుకుని ఇందులో వేసుకోవాలండి మిక్సీలో వేసుకుందాం మంచి సపటా పళ్ళు తీసుకోండి ఎక్కువగా స్వీట్నెస్ ఉన్నవి ఇందులో గ్లాస్ పంచదార ఈ వేసవ కాలంలో ఇలా మనం ఎక్కువగా జ్యూస్లు తాగితే చాలా మంచిదండి నీరసం తగ్గి చాలా ఆరోగ్యంగా ఉంటారు పిల్లలకు కూడా హెల్దీ బయట జ్యూసులు బయట ఐస్ క్రీమ్లు అవి ఎక్కువగా తినకూడదండి ఈ విధంగా మనం మిక్సీలో వేసుకుందాం ఇలా వేసుకున్న తర్వాత మిగిలిన పాలు కూడా వేసేసి మళ్ళీ ఇంకోసారి మిక్సీలో వేసుకుందాం అండి మీకు ఇంకొంచెం పలచగా కావాలంటే ఇందులో వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఇలా సర్వ్ చేసుకుంటే సపోటా జ్యూస్ చాలా టేస్టీగా ఉంటుంది అండి ఇందులో మనం ఆర్లిక్స్ కూడా వేసుకోవచ్చు మీకు వేసుకోవాలనిపిస్తే నేను న్యాచురల్గా చేసానండి ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు మన ఇంట్లోనే చాలా బాగుంటుందండి ఇందులో నేను జీడిపప్పు బాదం పప్పు పొడి కూడా వేసుకుంటున్నాను నేను ఎంతో ఏమీ ఏమి సూపర్ టేస్టీ సపోటా జ్యూస్ రెడీ అయిపోయిందండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అంతేకాకుండా నేను ఇందులో ఐస్ క్రీమ్ జ్యూస్ కూడా చేస్తున్నానండి సపోటా ఐస్ మిగిలినది నేను ఇందులో వేసుకుంటున్నాను అండి ఐస్ క్యూబ్స్లో ఇలా మనం ఐస్ క్యూబ్స్ బాక్స్ తెచ్చుకుంటే మన ఇంట్లోనే పిల్లలకి వెరైటీ ఐస్లన్నీ ఇంట్లోనే తయారు చేయొచ్చండి బయట కొనేవి కంటే మన ఇంట్లో తింటే చాలా ఆరోగ్యంగా హెల్తీగా కూడా ఉంటారు పిల్లలు ఈ విధంగానే మీరు కూడా చేసి పెట్టండి మా పిల్లలు అయితే ఇందులో చాలా రకాలుగా చేసి పెట్టానండి నేను నేను నిన్న మీకు మ్యాంగో ఐస్ పెట్టాను కదా చూసారా ఎంత బాగున్నాయో మ్యాంగో ఐస్ అండి ఇవి ఈ విధంగానే నేను చేసుకుంటాను ఎప్పుడైనా పిల్లలకి మ్యాంగో ఐస్ ఈ సపోటా మనం ఒక నాలుగు గంటలు మనం డీప్ ఫ్రిడ్జ్లో పెడితే ఇవి కూడా ఐస్ రెడీ అయిపోతుందండి నెక్స్ట్ మీకు చూపిస్తాను ఇవి రెడీ అయిపోయిన తర్వాత చూసారా ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన సపోటా జ్యూస్ అండ్ సపోటా ఐస్ రెడీ అయిపోయినాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్